తాజాగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో మరొక గందరగోళం. కొత్తపల్లి సుబ్బారాయుడు ఏదైతే మొన్ననే చెప్పుకున్నాం, నరసాపురంకి అకస్మాత్తుగా కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం ఆయన తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు, అంతకుముందు తెలుగుదేశం తర్వాత ప్రజారాజ్యం తర్వాత జనసేన ఇదే తర్వాత వైసీపీ అంతా చేసిన మనిషిని ఎట్లా పెట్టుకున్నారు అన్నటువంటిది. అయితే తెలుగుదేశం తరపున తెలుగుదేశం టికెట్ ఇవ్వలేక జనసేన తరపున ఇప్పిస్తుంది అనుకుంటే అకస్మాత్తుగా అక్కడ కథ మారింది నరసాపురానికి సంబంధించి. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సీటు హామీ ఇవ్వడం మూలంగానే జనసేనలో చేరానంటున్నారు సుబ్బారాయుడు. ఒకవేళ ఇప్పుడు వేరే పేర్లు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. దీంతో గందరగోళం, మళ్ళీ అక్కడ అసమ్మతులు కొత్త కోణం వెలుగు చూస్తోంది.